Sony! చచ్చిపోయారు. చచ్చిపోయారా? నువ్వే చంపేశావు. వాళ్ళని చంపింది నేను కాదురా. మీరు మీరు మామూలు చావు చావర్రా. రోజు వచ్చే టైం అయింది, లెట్స్ డూ ఇట్. నేను ఫ్రెండ్ కదరా సార్, వీళ్ళు నన్ను అంత రెడీయా సార్? ఛందశ్చందోద్భవ ఇతి హృదయాయ నమః. నిష్కలో నిర్మల ఇతి శిరసే గణక్రీడ ఇత్యం గుష్ట్యాభ్యాం నమః. విజ్ఞానమానంద ఇతి కవచాయ హుం. హృతప్రియో కృష్ణో హృల్లేఖా మంత్రమధ్యగః. హంసో హస్తి పిశాచీశో హవనం హవ్య కవ్య భూ. హ్రాం హ్రీం హ్రౌం షట్. ఆల్రెడీ రేవతి శ్రుతులను చంపారు. నీ చేతిలో చావడానికి మేము సిద్ధంగా లేము. నీ నుంచి మా సోనీని రక్షించుకుంటాం. వద్దులే, త్వరగా వచ్చేపు అలాగే ఉండరా, కనీసం వాయించడమే వస్తుంది.
కరెక్టే బాస్. అండ్ ఉట్టుకోకరా, షాక్ కొట్టేస్తుంది. ఫాలో మీ. నేహా, ఐ లవ్ యూ. నేను ఐ లవ్ యూ చెప్పాలంటే టాప్ లో ఉండాలి. మన ఆళ్ళ టాప్ ఫ్లోర్ పెంట్ హౌస్ అయితే అక్కడి నుంచి దూకి చచ్చిపోరా. ఏదో బిట్టు తెలదు పూ బొక్క. రేవంత్, నువ్వు ఇచ్చిన రింగ్ తీసుకో. ఏంటి పూజ ఇది? నా కిషోర్ తో ఎంగేజ్మెంట్ ఫిక్స్. కిషోర్ గాడా అడుగుతున్నాడు. ఏం కొడతావా? కాదహా, ఈ రింగ్ వాడికి అమ్మేద్దామని. కోక్క? అవును. నాకు సిప్పిస్తా? నో, రోజు అలవాటు అయితే నాటినే కావాలంట. నీ కోక్టి అంత స్పెషల్ ఏంటో? ఏంటి ఇంత చేదుగా ఉంది? బ్రాందీ కలిపితే చేదుగుండదు. ఏంటి బ్రాందీ కలిపావా? విస్కీ మనం తాగం కదా. ఒరే, లక్ష రూపాయలు చైన్ నల్లైందిరా, ఇప్పుడు వడ్డీ లేదు, మెడలో మొత్తం గోల్డ్ చేతురుతున్నావు. ఒక చైన్ ఎవరా తాకట్టుకుంటాను. అరే, ఇది గోల్డ్ కాదురా బై, రోల్ గోల్డ్. అది నువ్వేంటి ఇంత వేడిగా ఉన్నావు? నీ టచ్ తో సినిమా స్టార్ట్ అయింది. నువ్వేంటి ఐస్ లా ఇంత చల్లగా ఉన్నావు? నీ టచ్ తో సినిమా అయిపోయింది. నేను దీనికోసం వచ్చాను రా. హార్ట్ సీన్ కదా, షార్ట్ ఫిల్మ్ ఉపయోగపడద్దని. షార్ట్ ఫిల్మ్ కాదురా, హార్ట్ ఫీల్ అయ్యే ఫిల్మ్. ఏదో ఎక్స్ప్రెస్ ఇచ్చానుకో, లెన్స్ పడిపోతాయి. మొత్తం బైక్ నుంచి నీకు అంత ఇంట్రెస్ట్ నెట్ ఓపెన్ చేసుకో. దుబాయ్ కిర్రాకుందిరా బై. అవునరా విజయ్, సూపర్ గుంజరా షాట్. షాట్ కాదా, అమ్మాయి స్కిన్ టోన్. పిక్చర్ రొమాంటిక్ ఉందిరా. సరే గాని సర్టిఫికేట్స్ తీసుకున్నారా? అవి తీసుకోవడానికి ఆస్కార్ అవార్డ్స్ ఏంట్రా? అయినా సర్టిఫికేట్ సిరిగిపోతే ఇలాంటి సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి సినిమా తీస్తాను. ఆల్రెడీ మూవీ తీసారుగా, మళ్ళీ నువ్వు తీస్తావా? గోదావరిలో లాంచ్ మీద తీస్తాను, నీకే ప్రాబ్లమా? ఎల్లే అబ్బో. ఏంటి సంజయ్ ఇక్కడ? సంజయ్ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాడు. సార్ ఖాళీగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈ రోజుతో మా యాక్టింగ్ కోర్స్ పూర్తయింది కదా సార్? ఇప్పుడు వరకు నేర్చుకున్నది మీకు చూపిద్దామని సార్. సరే చూపించు. రౌద్రం సార్. ఓ, భయానకం సార్. బీభత్సం సార్. కరుణ సార్, ఇదోడు బాగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అద్భుతం సార్. సార్ ఏదేటో చెప్తే గానీ తెలుతులేదురా బాబు. సార్ శృంగారం సార్. ఇది నటన లేదురా, నరాల వీక్నెస్ లా ఉంది. సార్ ఇది నరాల వీక్నెస్ ఏంటి సార్? నవరసాలని పండిస్తే ముందు టమాటా రసం పెట్టడం నేర్చుకో, తర్వాత కర్రీ పాయింట్ పెట్టుకుంది. సార్ హట్టేయండి సార్. లేవుకో, ఇది ఆశీర్వచనం, నీకు చెప్పలేదు. అయినా నువ్వు ఆ ప్రొఫెసర్ దగ్గర కదా నేర్చుకుంటా. అవును సార్. వాడిని ఎందుకు పెట్టానని తెలుసా? ఆడేం చెప్తాడో అది మీరు వదిలేస్తే మిగిలిందే నటన. అర్థమైందా? వెళ్ళు సార్. వెళ్ళు ఉల్లిపాయలు కొనుక్కొని బ్లాక్లో అమ్ముకో. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే, కూర్చోండి. నేను గతంలో చిరంజీవి అవుదాని ఇండస్ట్రీకి వచ్చాను సార్. అందరూ చిరంజీవి అవుదానే వస్తారా ఇండస్ట్రీకి? లాస్ట్కి చిరంజీవిని చూసి ఇంటికి వెళ్ళిపోతారు. మా అబ్బాయిని రామ్ చరణ్ చేయండి సార్. మరి రామ్ చరణ్ ఏం చేయాలి? ఏం చేస్తారు నాకు తెలియదు సార్. మా అబ్బాయిని మాత్రం రామ్ చరణ్ చేయండి సార్. సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నా సార్. సిక్స్ ప్యాక్? ఫ్యామిలీ ప్యాక్ ఒకేసారి లాగిన్ చేసి వాళ్ళు ఉన్నాం.
మా వాడు డాన్సులు కూడా బాగా కడతాడండి. అవునా? అయితే అక్కడ ఫీజు కట్టేసి వెళ్ళిపోండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ గారు, ప్రొఫెసర్ గారు, ఈ యాక్టింగ్ ప్రొఫెసర్కి యాక్టింగ్ రాదు, టైంకి రాడు. ప్రొఫెసర్ గారు, గుడ్ మార్నింగ్ సోదరా. గుడ్ మార్నింగ్. ప్రొఫెసర్ గారు, ట్యాగ్లు ఎక్కడ కొంటారు? కొత్తగా ఉంటాయి, టోపీలతో వస్తాయండి. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి పెడుతున్నారు, ఇది ఒత్తుకుండా. కేసీఆర్ ఎక్కడ? నీకు వస్తున్నాడు సార్. ఎక్కడికి వెళ్ళారా? అదే సార్, యూఎస్ నుంచి మా ఫ్రెండ్ ఎంఎస్ వస్తే వాడు పాస్పోర్ట్ పోయిందని పిఎస్ లో కంప్లైంట్ ఇద్దామని వెళ్ళాను సార్. ఏ ఆడిచ్చుకోలేడా? ప్యాకెట్ ఉందా? దానికి కాల్చకండి సార్. ఏ పొగదాకటి హానికరం అని క్రింద స్కోలింగ్ వస్తుంది సార్. అసిస్టెంట్ గా పెట్టుకోవడం ఈ యాక్టింగ్ ప్రొఫెసర్ గా పెట్టుకోవడం కన్నా హానికరమా? సోదరా, స్టూడెంట్స్ ఉన్నారు, ఆడే చెప్పారు మీకేం రాదని. సోదరా, తన్మయత్వం. నాకు తన్మయత్వం లేదు, వాడు వాయింపు వాడే ఏడుస్తున్నట్టుంది. ఎరా సార్, రెండేళ్ల నుంచి నేర్చుకుంటున్నాను, అయినా వాయించడం రావట్లేదు సార్. అవునా? ఈడు 3 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, యాక్షన్ 3D సినిమాలు వచ్చినాయి కానీ ఈడికి రియాక్షన్ కూడా రాలేదు కదరా కేస్. ఆ తప్పు నాది కాదు సార్, ఇన్స్టిట్యూట్ ఇది సార్. మన చీఫ్ గెస్ట్ వచ్చేసారు సార్. పాపం కారు పాడైపోయి కొడుకు బైక్ వేసుకొచ్చేసినట్టున్నాడు. వాడు మన స్టూడెంట్ సంజయ్. నీ కాత్రం మూత్రం కూడా ఎక్కువరా? నాకు షుగర్ అండి. వెళ్ళి పోసుకురా. ఇలా రే, గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అయితే చెప్పు. ఆల్టర్ మోడర్న్ యూత్ కదా, వీళ్ళకి బూతే తెలుసు సార్. ఒక చిన్న పాత్ర అంటే ఇవ్వండి సార్. పాత్ర? అది అక్కడ ఉంది, వెళ్ళికడిగి. పాత్ర అంటే అది కాదు సార్, రోల్. రోల్? బరువుగా ఉండదు మొయ్యగలవా? అబ్బా, రోల్ అంటే వేషం సోదరా. నిన్ను పోషించడం ఎక్కువ, మళ్ళీ నువ్వు వీడికి రికమెండేషన్? ఎక్కడికి వెళ్ళవాడలేదు. నమస్కారం. శివాయి సంబాయి శాంతాయి పరమాత్మ. ఓ నమస్కారం. చాలా సేపు అయింది. అవును, ఎందుకు నమస్కారం పెట్టారా? యాక్టింగ్ ఎలా చేయాలో చెప్పినందుగా. ఏమనుకున్నావు సోదరా? నీ మర్దన నువ్వే చేసుకుంటావు. మీకు మీ ఇన్స్టిట్యూట్ దండవరా బాబు, వెదవ కోచింగ్ మీరును. మళ్ళీ ఇటు వస్తే గో మీద ఇక్కడ అంటే అన్న ఇంకెక్కడ అనగరా బాబు, ఇవాళ ఫంక్షన్ ఉంది. అరే, నీకు విషయం చెప్పరా? ఈ ప్రపంచంలో కేవలం 25% అబ్బాయిలకు మాత్రమే మైండ్ ఉందిరా. మరి మిగతా వాళ్ళకి? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా చూడు. అరే, మీ బిట్టు వస్తుంది. హాయ్ సంజయ్. ఏంటి? ఐ లవ్ యూ. రొటీన్ డైలాగ్. అమి తుమి బోలో బాషి. అంటే? అంటే బెంగాలీలో నిన్ను ప్రేమిస్తున్నానని అర్థం. తే ఉదయో. అంటే? స్పానిష్ లో నిన్ను ప్రేమించడం లేదని అర్థం. నన్ను ప్రేమించడం లేదు కదా? లేదు. ఓయ్, ఎక్కడికి? సూసైడ్ చేసుకోవడానికి. దానికి అంత మేకప్ ఎందుకే? అప్పుల్లో ఉందండి. మరైతే ఎలా నడిపిస్తున్నావయ్యా? అప్పులతోనే నడిపిస్తున్నాను. ఇన్స్టిట్యూట్ 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది అనుకున్నానయ్యా. కాయలు ఎక్కువ వస్తున్నాయండి, పువ్వులు తక్కువ. తలకి వైట్ రంగు వేసారా? బాల నేర్పయ్యా. ఇరా, సర్టిఫికెట్ ఇచ్చారా? వద్దన్నమాట కదా. తీసుకోకపోతే సర్ ఫీల్ అవుతాడు. వచ్చాను. నీ టంగ్ డ్యూయల్ సిమ్ మొబైల్ రా బాబు. సత్యజిత్రే, ఆయన గౌరవార్థం ఈ రే ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభించాం. ఇన్స్టిట్యూట్ సాంప్రదాయ ప్రకారం ఈ యాక్టింగ్ కోర్స్ ఫినిష్ అవగానే స్టూడెంట్స్ని 10 టీములుగా విడదీసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కో ప్రాజెక్ట్ అప్పచెప్తాం. అలా ఫినిష్ చేసిన ప్రాజెక్టులో మళ్ళీ టాప్ 3 టీమ్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫిలిం తీసే అవకాశాన్ని కల్పిస్తాం. సినిమా అంటే మార్నింగే లేచి బ్రష్ చేసుకోవడం లాంటిది, దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. అసలు సినిమా అంటే 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అన్నారు. ఇంకో మహానుభావుడు అన్నాడు, సినిమా అంటే సెకండ్కి 24 అబద్ధాలని నిజాలుగా చూపించే మిషను అన్నాడు. ఇలాంటి సినిమా గురించి నాకంటే మన చీఫ్ గెస్ట్ కనకాల దేవదాస్ గారు ఎక్కువ అబద్ధాలు చెప్పగలరు, నిజాలు చెప్పగలరు. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇవాళ పట్టాలు అందుకోబోతున్న విద్యార్థులందరికీ నా ఆశీస్సులు, అలాగే పెద్దలందరికీ నా నమస్కారాలు. సినిమా అంటే నా దృష్టిలో
కేవలం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. మెసేజ్ ఇవ్వడానికి సెల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ఉన్నాయి కదా, కనుక అవి మనం ఇవ్వక్కర్లేదు. సినిమా టికెట్ రేట్లు పెరిగినందుకు మీరు బాధపడకండి, ఎందుకంటే ఆనందాన్ని 5 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి కొనడంలో తప్పులేదు కదా. నేను ఎన్ని జన్మలు ఎత్తినా సినిమా మనిషిగానే పుడతాను, సినిమాలోనే బ్రతుకుతాను. సినిమాయే ఊపిరిగా జీవించండి, మీ కలల్ని సాకారం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. టాప్ బ్యాచ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూట్. మీరు తొందరలోనే తెలుగు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకోకపోయినా మేము అలాగే ఆ పొజిషన్ లోనే ఉంటాం. ఇలా అన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు, నిన్ను కూడా ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను. సరే గానీ ఆగు. ఇంతకీ మేము తీయబోయే ఫిల్మ్ ఏ జోనర్ సార్? హారర్ సార్. హర్రరా, నాకు దెయ్యాలన్న పోతాలన్న భయం సార్. వద్దు సార్, నన్ను ఒక రొమాంటిక్ ఫిల్మ్ లో వేయండి సార్, నా పర్సనాలిటీ బాగుంటుంది. రొమాంటిక్ ఫిల్మ్ లో యాక్ట్ చేస్తావా? నీకు బిఎఫ్లో కూడా ఎవడో ఛాన్స్ ఇవ్వడు. చాలే, నీకు ఇస్తారనుకుంటున్నా. ఆర్టిస్ట్ అనేవాడు ఏ జోనర్లోనూ యాక్ట్ చేయాలి. మీరంతా ఓ టీము ఫిక్స్ అయిపోండి. సార్ హీరోయిన్ ఎవరు సార్? రేష్మి అని మన స్టూడెంటే. సమంత ట్రై చేయపారు సార్? ట్రై చేశాను, నువ్వు ఉన్నావని రానందండి. లొకేషన్ ఎక్కడ సార్? అదొక డీప్ ఫారెస్ట్, మోస్ట్ డేంజరస్. మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ప్రియమైన విద్యార్థులారా, నా దీవులు కూడా మీ అందరికీ ఎప్పుడూ ఉంటాయి. ధారాళం భవిష్యత్తం దత్తేరేనని తర ధారాళం భవిష్యత్తార ఫ్యూచర్ ఫిల్మ్స్ దీదిత తత్వం నరీరత నరాక ధారాళం భవిష్యత్త శివాయ సాంబాయ్ శాంతాయ్ పరమాత్మయే. ఎరా చందు, ఏంట్రది రాజుల బిర్యానీరా, సూపర్ ఉంటది. మరి మీకు ఆపులం తినొచ్చంటవా? బిర్యానీ తినడానికి క్యాష్ ఫీలింగ్ ఏంట్రా? అయితే ఇవ్వు ఆ దంసప్. కూడా ఎవరా రే ఆ దంసప్ ఇటీరా. రే ఆ ప్యాకెట్ ఎలా అట్టుకొచ్చారో రే. రా రే బిర్యానీ ఓపెన్ చేయరే. కాదావా, నా సిగరెట్లు కాల్చేస్తారా? స్మోక్ ఎక్కువ వస్తుందని కాల్చానండి. ఈ బిర్యానీ నువ్వేరా? కర్డ్ రైస్ మిగిల్చాలి. We are together, ever and ever.
anything we can, ever and ever, we are together, shine like the sun. Aanindike nichana vestha సంజయ్ లెఫ్ట్ సైడ్ కదా పదా గమ్యాన్ని చేరుకున్నాము. చెప్పండి చాలా బాగుంది రండి షూటింగ్ బ్యాచ్ మీరేనా? ఇంట్లో చెప్పేసి వచ్చారా? ఇంటి అడ్రస్ మాకు తెలియదు కదా మిత్రమా. ఎక్స్ట్రా వద్దురే, మా ఇంట్లో కాదు మీ ఇంట్లో. జంగల్ ఫామ్ హౌస్ కదా, ప్రాణాలకు మినిమం గ్యారంటీ కూడా ఉండదు. అవన్నీ మాకు ఎందుకులే గానీ, మేము లోపలికి వెళ్ళొచ్చా? హ్యాపీగా వెళ్ళొచ్చు, సింగిల్ డబుల్, ఇక్కడ ఏ సెంటిమెంట్ లేవు, ఎంజాయ్. లొకేషన్ చూద్దాం పదరా. సరే పదరా. లాస్ట్ టైం డైరెక్టర్ కూడా ఇట్లే పోయాడు, మళ్ళీ వెనక రాలే. అమ్మాయిలు కనిపిస్తే చాలు, వీడు వచ్చేస్తా ఉంటాడు. ఎవడీడు? తోటమాల? తోటమాల కాదు, తోట బంగ్లా ఓనరు. ఫామ్ హౌస్ పేమెంట్ సంగతే తెచ్చారా? ఇచ్చాను సార్. ఖర్చు పెట్టక. ఒరే బొల్దేవుడు, ఒరే బొల్లి, తొందర రారా, ఇడుకు ఇంట్రడక్షన్. గిటార్ అయితే బాగుంది. బ్యూటిఫుల్. మీ వైఫా సార్? నా సెకండ్ వైఫ్. అవునా? కత్తిలా ఉంది. వీడు మా కుక్కు. ఒరే షూటింగ్ బ్యాచ్, వాళ్ళకి ఏది కావాలో దండు పెట్టు, డబ్బు గురించి ఆలోచించుకో, వాళ్ళు అడిగితే ఇచ్చేస్తారు. అయ్యి బాబు, మీరు చెప్పాలంటే నా టాలెంట్ తో చూపిస్తాను కదా. నేను కూడా. మీరు కూడానా? చూపించమ్మా, చచ్చిపోతాడు. నేను గిటార్ బాగా వాయిస్తాను తెలుసు. మా బావలా అన్నమాట. మీరు కూడా? నేను కూడా మొదకం బాగా వాయింతాను, చెవులోంచి బ్లడ్ కూడా వచ్చేది తెలుసా? అది ఆంజనేయ స్వామి తాయత కాదు, నాదే. ఎందుకలా? నాకు దేవుడి మీద కంటే నా మీద నమ్మకం ఎక్కువ. రండి రండి, ఇదే మీ ఉండబోయే ఫామ్ హౌస్. హనీమూన్ ఇక్కడ ప్లాన్ చేస్తే భలే ఉంటది కదా. పగిలిపోతే ఇదో కాదా, నా వైఫ్ తోనే. ఒరే సనీలియన్ చూడరా, ఎంత అందంగా ఉందో. ఫిగర్ అంటే ఇలా ఉండాలిరా. ఒరే అబ్బులు, నా పెగ్గో
నువ్వేనా చిన్న పిల్లడు వారా ప్రతి పెగ్గు ఉక్కు పల్ల తాగి ఎలా ఉంది రా పెగ్గు అది ఆడి పెగ్గు నీది నువ్వు తాగు ఇది మనతో మాట్లాడకుండా అటువైపే చూస్తుంది మందే అనిపిస్తుందేమో నీకు సంజయ్ అంటే ఇష్టం కదా నీకు ఆ విషయం 6 నిమిషంలో అర్థమైంది 3 నెలలైనా సంజయ్కి అర్థం కాలేదు అంటే ఇప్పుడు నీకు 3 నెలల వచ్చినా బాగుండేది కమిట్ అయిపోతుంది కమిట్ అయితేనే కదా 3 నెలలు వచ్చేది మాట్లాడరా బాబు మాట్లాడుకోవటం నువ్వు ఏరా షూటింగ్ అని వచ్చారు కదా అమ్మాయిలతో మీటింగ్ చాటింగ్ డ్రింకింగ్ తప్ప మీరు నాకు ఏ టాలెంట్ కనిపించట్లేదురా అసలు మీకు ఎవరికైనా యాక్టింగ్ వచ్చా అరే మిత్రా మనకు మాట వచ్చింది మన టాలెంట్ ఏదో చూపించాలరా ఏమైందిరా
షూటింగ్ రా మరి మీరు లేదండి కోసం వెయిటింగ్ త్వరగా రెడీగా అలాగే నువ్వేం ఫీల్ అవ్వక అన్ని దగ్గర నేను చూసుకుంటాను ఓకేనా నువ్వు అటెళ్ళు అలా అని చెప్పే తీసుకొచ్చారు కానీ ఏం చూసుకోవట్లేదు ఏం జరుగుతుంది ఇక్కడ షూటింగ్ డైరెక్టర్ గారు నేనే కానీ వేషం లేదు నేను వేషం కోసం రాలేదు ఐఎమ్ ఫారెస్ట్ ఆఫీసర్ నువ్వు పక్కరా ఓకే పేరేంటి విజయ్ చూడు విజయ్ పర్మిషన్ ఉందా దేనికి ఎక్స్పోజ్ ఇంకా రోజులు కొట్టద్దు షూటింగ్ కి పర్మిషన్ ఉందా లేనట్లుంది సార్ మొత్తం అందరినీ బోన్లో వేసేద్దాం బోన్లోనా అవును సిటీలో జైళ్లు ఉంటాయి అడవి కదా అన్ని బోన్లే అయ్యో బాబోయ్ అంత పని చేయకండి సార్ 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 అలా కిందికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి సార్ బాగుంది పేమెంట్ ఎంత ఎంత ఇచ్చినా తీసుకుంటాను సార్ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా పేమెంట్ ఇస్తేనే షూటింగ్ లేదంటే క్యాన్సిల్ పెద్దానికి ఫోన్ చేసి మీ స్టేషన్ కి వచ్చి కలుస్తా అదేదో త్వరగా అరేంజ్ చేయి వెళ్ళు ఓకే సార్ రారా ఏంటి సార్ ఏమన్నా వర్కౌట్ అయిందా లేదయ్యా వాడే నన్ను అడుగుతున్నాడు సార్ ఆ మూల షూటింగ్ జరుగుతున్నట్టుంది సార్ యాదవ నీ యాదవ పొద్దు నుంచి ఆ మూల షూటింగ్ ఈ మూల షూటింగ్ అని తెగ తిప్పేస్తున్నావు ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు మీద కొట్టేశాడు అదవా ఇప్పుడు సీన్ ఏంటంటే నువ్వు వచ్చి రేష్మితో రేష్మి ఈరోజు సంజయ్ బర్త్డే కదా క్యారెట్ హల్వా చేద్దామా అని అడుగుతావు అప్పుడు నువ్వు క్యారెట్ హల్వాతో తను సర్ప్రైజ్ చేద్దామని ఎక్సైటింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు వెంటనే నువ్వు క్యారెట్ తీసుకొని క్యాజువల్గా కట్ చేస్తూ ఉంటావు ఈలోపు నువ్వేం చేయాలంటే రేష్మి ఇప్పుడే వస్తానని చెప్పి ఫ్రేమడ్ అయిపోవు నువ్వు కంటిన్యూ చేస్తున్నావు కట్ చేస్తుంటే సడన్గా రమ్మి చేయబడింది అప్పుడు ఆ చెయ్యి స్కిన్ అంటే ఇంత స్మూత్గా ఉంది రై చెయ్యి షార్ట్ చెప్పరా చెయ్యి పడుతుంది కదా చెయ్యి పడిన తర్వాత వెంటనే వెనక్కి తిరిగి చూస్తావు అక్కడ ఎవ్వరూ ఉండరు వెంటనే షాక్ అయిపోయి భయంతో కెవ్వని అరుస్తావు అది షార్ట్ నీకు ఓకేనా నీకు ఓకేనా అరే సుబ్బు నాకు ఓకే ఓకేనా శివ నెమ్మరివో రేష్మి నువ్వు క్యారెట్ కట్ చేస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తా ఓకే నేహా ఇచ్చిందిరా ఎక్స్ప్రెషన్ వాడు కరెక్ట్ గా హ్యాండేశాడు రా ఇలాంటి అప్రిషియేట్ చేయాలరా కేస్ గారు కేస్ గారు ఏంటి విజయ్ ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఎవడో గానీ కరెక్ట్ టైం హ్యాండేశాడు సార్ ఒకసారి పిలిపించండి చూద్దాం జూనియరా అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదే ఎవరు కనపడలేదా సరే లైట్ తీసుకోండి సార్ సార్ సారీ సార్ ఎవరై నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ సార్ చెయ్యేసే షార్ట్ ఉన్నదన్నారు సార్ బండి రాలేదు అందుకే లేట్ అయింది సార్ ఇప్పుడు వచ్చానంటాడు సర్లే నువ్వు తర్వాత సీన్ యాక్ట్ చేయదు కానీ కొంతసేపు బయట కూర్చో వన్ సెకండ్ రా ఒరే ఇది ఏదో హాంటెడ్ హౌస్ లా ఉందిరా నాకు ఎందుకు భయం వేస్తుంది వెళ్ళిపోతారా అరే నువ్వు నెంబర్ వన్ కెమెరామెన్ అవ్వాలన్నా నేను నెంబర్ వన్ డైరెక్టర్ అవ్వాలన్నా ఇలాంటి భయాలు వదిలేయాలరా అండ్ వన్ మోర్ థింగ్ ఈ విషయం అని యూనిట్లో ఎవరికి తెలియకూడదు ఒరే ఎవరికి చెప్పను కానీ నాకెందుకు భయంగా ఉంది వెళ్ళిపోతాను నన్ను వెళ్ళేరా అరే మన లైఫ్ అంటే ఎత్తరా అరే ఈ హారర్ ఫిల్మ్ని నేషనల్ కాదురా ఇంటర్నేషనల్ ఫేమస్ చేద్దాం అనుకుంటున్నాను రా నా నమ్ముర్రా ప్లీజ్ నువ్వు వదలవరా ఈ భయం అంతా పోవాలంటే ఒక ఫుల్ తాగి ఆ బోలిదేవుడి దగ్గరికి వెళ్ళి పుడుకోవాలి
ఏం చూస్తున్నావే? సంజయ్ని చూస్తున్నాను. వాట్? సంజయ్ని చూస్తుంటే ఎంత థ్రిల్లింగ్గా ఉందే. నిన్ను గాని వాడు చూశాడంటే అలాగే మన బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోతాడు. ప్లీజ్ వాడిని రమ్మని చెప్పవే. ప్లీజ్ నోరు మూసుకుని పడుకో. ఏ నువ్వు చూడ్డానిక? మొక్కలంటే అంత ఇష్టమా? నాకు ప్రాణం. ఈ మొక్కలే లేకపోతే యునో వన్ థింగ్, ఈ మొక్కల వల్లే మానవ జాతి బతుకుతోంది తెలుసా? అబ్బా, నీకు మొక్కల గురించి అంత బాగా తెలుసా? ఐఎమ్ ఎ బాటనిస్ట్. ఐ లవ్ ప్లాంట్స్. అరికా పామ్, స్పైడర్ ప్లాంట్, ఫిలోడెండ్రాన్ సెల్యూమ్, రాఫిస్ ఫామ్, వీటిని మనం పెంచడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీకు విషయం తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఏంటి? మీ ఫ్రెండ్ షూటింగ్ లో ఆపేసి హైవేల పక్కన నర్సరీ పెట్టుకుంటే హ్యాపీగా సెటిల్ అయిపోద్ది. షట్ అప్ సంజయ్, నువ్వు చెప్పవే. మనలో నాన్ వెజ్, వెజ్ ఉన్నట్టే మొక్కల్లో కూడా ఉంటాయి. నాన్ వెజ్ ప్లాంట్స్ ని కార్నివరస్ అంటారు, వెజ్ ప్లాంట్స్ ని హెర్బివరస్ అంటారు. అంటే కార్నివరస్ ప్లాంట్స్ మనలా మాంసం తింటాయా? ఆబ్వియస్లీ. దిస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ లో మ్యాన్ ఈటర్స్ కూడా ఉన్నాయి. చా, మనం వింటాం కదా అని తెగ చెప్తున్నారు. ఇది స్టోరీలు. స్టోరీలు కాదు, ఫ్యాక్ట్. ఇది కార్నివరస్ ప్లాంట్. వేలు పెట్టు. నోరుతారు? నోట్లో కాదు, మొక్కలు. మొక్కలే సమ్ముకుందారా? దోల్చిపోతున్నారా నీ అబ్బా? ఏదో చెయ్యా నవ్వుతావు. ఏంటి కొట్టు కొట్టు. అరే ఏంట్రా, సంజయ్ గారు రేషుకి బాగా దగ్గర అంటున్నాడు. ఆడ 20 సెంటీమీటర్ల దూరంలో ఉన్నాడు. కాలుడు చూడు. నీ అబ్బా అది కాదే, లవ్ లో బాగా దగ్గర అంటున్నాడు. మనం అవనత్తం ఏంట్రా? మరి చూస్తా అండి పిలో. ఇగో రేష్మి, నేను కొంచెం పక్కన రమ్మన్నాడు విజయ్. చెప్పు తెగుద్ది. దాని గురించి కాదు, షార్ట్ గురించి. చెప్పు తెగుతుందని కూడా షార్ట్ గురించి? నువ్వు నోర్మి యాదవా. ఇదిగో ఆ బ్లాగ్ అయితే చాలా బాగుందండి, ఒకసారి రా, మానిటర్లో చెక్ చేసుకోవాలి. హే, ఐ యామ్ కమింగ్. ఇప్పుడే వస్తాను. ఓకే. అరే వచ్చేస్తుందిరా. దించరా, దూకేసలా ఉన్నాడు. స్క్రిప్ట్ ప్రకారం ఈ సీన్ లో కిస్ ఉండాలి కదరా? కిస్సీన్ తీసాను రా. నువ్వెవరా తీయడానికి? డైరెక్టర్ రా, కెప్టెన్ ఆఫ్ ద షిప్. నువ్వు ఇండియన్ టీమ్ కెప్టెన్ అయినా నాకు అనవసరం. కేస్ గారు, కేస్ గారు. వేళతో ఆగలేకపోతున్నారు రా బాబు. ఏంటి సంజయ్? ఏంటండి ఇది? హీరోయిన్ పట్టుకుని అది ఇది అనకూడదమ్మా. అది కాదండి బాబు, స్క్రిప్ట్ ప్రకారం ఈ సీన్ లో కిస్ ఉండాలండి. తీసానంటేనేంటి? చూడు విజయ్, స్క్రిప్ట్ లో ఎలా ఉందో అలా షూట్ చేసావయ్యా, లేకపోతే పెద్ద అంటే పెద్ద గొడవ అవుద్ది. సార్ మీరు ఎన్ని చెప్పినా కిస్ మాత్రం లేదు సార్. కేస్ గారు, నాకు ఇప్పుడు కిస్ కావాలి అంతే. కిస్ అంట నీకు ఓకేనా? స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నాకు ఓకే. దీన్ని వదిలేస్తే ఫస్ట్ నైట్ సీన్ కూడా యాక్ట్ చేసేలా ఉంది. వదలకూడదురా బాబు. అలా చూస్తావేట్రా, యాక్షన్ చెప్పు. యాక్షన్ దా పెట్టేసుకుందాం. అంత కట్టి పెడుతుంది ఏంట్రా? నువ్వేం ఫీల్ అవ్వకరా, ఎడిటింగ్ లో తీసేద్దాం. కొరికేసినట్టున్నాడు రా. Thank you.
పూజ, పూజ అయ్యో అర్ధరాత్రి వరకు నావల్స్ చదివితే ఇలాగే ఉంటుంది. పద వెళ్ళి పడుకుందాం. ఏంటమ్మా ఎలా వచ్చా? మీ మనవడి వైఫ్ వచ్చాడు కదా, ఎక్కడ? ఎందుకు నవ్వుతున్నారు? మీ మనవడు కాదా? పెళ్ళయి 16 ఏళ్ళయింది, పిల్లలే లేరు, మనవడు ఎక్కడి నుంచి వస్తాడమ్మా? మరి ఆ బాబు షూటింగ్ కోసం ఎవరో తీసుకొచ్చి ఉంటారు. అయ్యో పాపం, అయ్యయ్యో పాపం, అంతా విన్నాను. వెరీ సాడ్. 16 ఇయర్స్, నో చిల్డ్రన్స్, 60 ఇయర్స్ ఇక్కడ. మరెవరిని ట్రై చేయలేదా? ఛాన్స్ ఇవ్వలేదు. షిట్ మ్యాన్, అయిపోయిందరా? హే బ్రో. బ్రో లేదు, బ్రా లేదు, నువ్వు వచ్చిన గాని చూస్తున్నాను. గెటార్ ఊపుకుంటూ మా దుర్గ చిత్రం ఏంట్రా? ఐ మీన్ దత్తత, దత్తత. దత్తత లేదు, గెత్తత లేదు, కొట్టానంటే తీగలు తెగిపోతాయి. ఎలా? సారీ యార్. ఇట్స్ ఓకే, బిట్ తెగిపోతుంది. పెట్టనా? ఇప్పుడు వరకు పెట్టావుగా, పెట్టిన చాలే. ఎక్కడికే? ఇంట్లోకి. అయితే చూడమ్మా, 10 సంవత్సరాల నుంచి ఫామ్ హౌస్ లో ఈ ఏదో ఫేస్ ఉంది తప్ప ఏ దయ్యం లేదు ఇక్కడ. నేను నిజంగా చూశాను సార్, నేను ఇక్కడ ఉండను, నేను షూటింగ్ చేయను, నేను వెళ్ళిపోతాను. అలా అనకే బాబు, నా కెరీర్ నాశనం అయిపోద్ది. అవును, ఓ పని చెయ్యి, రాత్రి లక్ష్మితో పడుకో. అబ్బే, అసలు కుదరదు, ఇలా ఒకసారి పడుకో పెట్టా దెబ్బైపోయాను, రావే నువ్వు. వీడు జాగ్రత్త వీడిది. ఏమయ్యా కెమెరామెన్, నువ్వు వెళ్ళి పడుకో. అయ్య బాబు, మాకు కుదరదు, స్టోరీ డిస్కషన్ ఉంది, ఎరా మర్చిపోయావా? అవును. పదా పదరా. డిస్కషనా? అమ్మా నువ్వు వెళ్ళి పడుకో. అమ్మా నేనా? నేను తన రూమ్లో పడుకోను, నేహా రూమ్లో పడుకుంటాను. అబ్బో, హా ఏంటి ఓ అని గీక్తా ఉన్నావు? హా రూమ్కి వెళ్ళి ఏం చేస్తావు? గోక్కోడం గీక్కోడం తప్ప వెళ్ళబా. ఈడొకడు చేసేది లేదు, పెట్టేది లేదు, సరే ఎలాగో మనకు తప్పదు, పద. లేవేంటి? నువ్వా? వద్దు పాప, ఈరోజు వీడితో అడ్జస్ట్ అయిపో, కావాలంటే రేపు నేను కంపెనీ ఇస్తా, వెళ్ళు. రా బంగారం. జాగ్రత్త అండి జీరోవి. హ్మ్ హ్మ్
ఎందుకు ఇక్కడ పడుకుంటున్నావు? కింద పడుకో. నేను కింద పడుకుంటే నీ పక్కన దయ్యాలు పడుకుంటే పర్లేదా? వద్దొద్దు, ఇక్కడే పడుకో, గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఎందుకు? దయ్యాల మధ్యలో పడుకోవడానికి. అంటే ఇంత సందు దొరికితే చాలు, ఆత్మలు సర్రమని దూరిపోతాయి తెలుసా? అయితే గ్యాప్ వద్దులే. దేవుడా, దెయ్యం వీడు, ఇద్దరు నన్ను ఏం చేయకుండా చూసుకో దేవుడా. అమ్మని స్కాచ్ బాటిల్లో ఉందిరా. ఏం చేస్తున్నా? బీటెక్ ఫైనల్ ఇయర్, గైట్ కాలేజ్. షట్ అప్, చెయ్యి ఎందుకు వేసావు? అబ్బాయిలు అమ్మాయిలు రొమాన్స్ చేసుకుంటుంటే దయ్యాలు ఎంటర్ అవ్వంట తెలుసా? నీకెవరు చెప్పారు? హారర్ మూవీస్ చూడు, నీకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు నీతో రొమాన్స్ చేయాలా? అవసరం లేదు, కోఆపరేట్ చేయి, మిగతాది నేను చూసుకుంటాను. ఒక్క కిస్ పెట్టు చాలు. అమ్మో కుదరదు, తెల్లారులు పెడుతూనే ఉండాలి, లేదంటే రిస్క్. సంజయ్తో ఫోన్ లో మాట్లాడుతున్నావు, సడన్ గా సిగ్నల్ కట్ అయింది, అప్పుడు ఫట్ మన నిలకేసి కొట్టావు. ఇది షార్ట్, ఓకేనా? ఓకే సూపర్, రెడీ రా. ఓకే విజయ్. సెల్లెవరిదిరా? ఇంకెవరిది? విజయ్దే. అయితే ఓకే సార్. నంబర్, యాక్షన్. హాయ్ సంజయ్, హౌ ఆర్ యు? నైట్ ని రూమ్ కొద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా నా ఉడ్బి మా ఇంటికి వచ్చాడు, అందుకే కుదరలేదు, సారీ. హలో, ఏంటి నీ ఫియాన్సీ? హలో, ఇక్కడ సిగ్నల్స్ ఏండు. కట్ ఇట్, సూపర్ పర్ఫార్మెన్స్. బాగా చేశారు మేడం. ఏంటి ఇదంతా? షూటింగ్ బుజ్జి, ఏముందా? అతను ఒక జూనియరు, ఆ విషయం నీకు ముందే తెలిస్తే ఎక్కడ ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం చెప్పలేదు. నాకు న్యాచురల్ ఎక్స్ప్రెషన్ కావాలి, అందుకే అలా చేశాను. ఎలా ఉంది మన క్రియేటివిటీ? అసలే భయంతో చస్తుంటే నీ తొక్కులో క్రియేటివిటీతో ఇంకా భయపెడతావా? ఇంకోసారి ఇలాంటి షార్ట్స్ ప్లాన్ చేస్తే నీ మర్డర్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. మెచ్చుకుంటుంది అనుకుంటే ఇలా కొట్టేసింది ఏంట్రా? అప్పుడప్పుడు షార్ట్స్ రివర్స్ అవుతలేరా? నువ్వేం ఫీల్ అవ్వకు. అంతే అంట? అరే సుబ్బు, రేష్మికి సంజయ్ మీద ఇంప్రెషన్ పోవాలంటే ఏం చేయాలరా? రేప్ సింప్ ప్లాన్ చేద్దాం, వాడు విలన్ అవుతాడు, నువ్వు హీరో అవుతావు. ఇది కరెక్టరా? ఇలాగే చేద్దాం. రే, ఇంత లోపలికి ఎందుకు తీసుకొచ్చారా? ఇక్కడ రేప్ సీన్ షూట్ చేస్తున్నాం రా. రేపా? థాంక్స్ రా. రేప్ సీన్ స్క్రిప్ట్ లో లేదు కదా? నీకు ఇష్టం లేకపోతే చెప్పవే, నేను చేస్తాను. స్పాట్ ఇంప్రూవైజేషన్, క్రియేటర్ స్క్రిప్ట్ ని ఇలాగే బెటర్మెంట్ చేస్తారు. రేపే ఎలా చేయాలో బాగా ఫీల్ తో చేసి నేను చూపిస్తాను. అమ్మాయిని ఇలా పట్టుకొని గట్టిగా హగ్ చేసుకొని ప్లాన్ ఏంటి? రివర్స్ లో వర్కౌట్ అవుతుంది అయినా మనకెందుకులే? కట్ ఇట్. రే, షార్ట్ సర్క్యూట్ రాలేనట్టుంది, వన్ మోర్ చేద్దాం రా. అక్కర్లేదు, పర్ఫెక్ట్ గా వచ్చింది. నువ్వేంటే రేప్ చేస్తుంటే కోఆపరేట్ చేస్తున్నావా? రేప్ క్లైమాక్స్ దశలో ఉంది కదా, చిన్న ఫీల్ తో. నిన్ను కాదే, ఈ సీన్ కన్సిడర్ చేసి ఏదో అని తిట్టాలి. సర్లే రిలాక్స్. ఎక్కడికి రా? దీనికి దమ్మే దమ్మా. నా సెల్స్ ఇక్కడ నేనే కట్ చేసుకున్నట్టుంది. విజయగాడు వస్తున్నాడు రా. ఒరే, అడిగి పడతాబ్రా, రోజు ఎందుకు ఈ సేవ? రాణి సాలే గాని అడుగుదాం. సరే అడిగి. అరే విజయ్. ఏంరా? ఏం లేదురా, ఈ డైలాగులు ఫైటింగ్లు మనకు వర్కౌట్ కాదు, కానీ ఇందాక జరిగింది ఒక రేప్ సీన్, అట్లాంటిది ఏమైనా ఉంటే ప్లాన్ చేయి. చేస్తాను రా, మీ ఇద్దరు కలిపి రేప్ సీన్ ప్లాన్ చేస్తాను, అప్పుడు ఇద్దరు కలిసి బాగా వెళ్ళడా. ఏంటి మళ్ళీ షూటింగా? కేఎస్ గారు, మీ ఫ్రెండ్స్ వచ్చారు చూసుకోండి. ఈడెవడండి, క్రికెట్ మ్యాచ్ లో ఆడలాగా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తున్నాడు. నమస్కారం సార్.
పర్మిషన్ ఉందా? నమస్కారం పెట్టడానికి పర్మిషన్ ఎందుకు సార్? నేను అడుగుతుంది షూటింగ్ కి పర్మిషన్ ఉందా? అదే సార్, అమౌంట్ నిన్నే పంపించాను కదా. మరి ఈ రోజు ఎవరు ఇస్తారు? ఏంటి కీపర్ మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మరి నా కీపర్ మెయింటైన్ చేయాలి కదా. పదండి సార్, జోబులో ఉన్నాయి, ఇస్తాను పదండి. ఏంటి రేపు ఏంటో. ఏ నీకేం పని లేదా? నైట్ టైం అమ్మాయిలకి ఇంతకంటే పనే ఉంటుంది. నోరు ముసుకుని పడుకో. నీకేంటమ్మా హీరోయిన్ది? రేప్ సీన్లు రొమాంటిక్ సీన్లు ఉంటాయి, మాకుండో కదా, ఏదో ఇలా ఎంజాయ్ చేయని. అయ్యో రే బిత్తరగా విప్పకరా. ఎందుకొచ్చు మళ్ళీ? రేపా? రేపెందుకు, కమిట్ అయిపోతుందా? నా ఫోటోలు ముందు పెట్టుకుని చూడడం ఎందుకు? పిలిస్తే నేనే వచ్చాను. నువ్వు వస్తే ఏదో ఒకటి చేస్తావు, అందుకే పిలవలేదు. అవును, నువ్వేంటి సడన్ గా వచ్చావు? పూజ వస్తుంది, వెళ్ళిపో. అంటే పూజ రాకపోతే ఓకేనా? యు నాటీ. ఇదేంటి షర్ట్ మాయమైపోయింది? డిసప్పాయింట్ అవ్వకు, ప్యాంట్ కూడా మాయమైపోతుంది. పూజ వచ్చేలపు ఓ ముద్దు పెట్టనా? ముద్ద ప్లీజ్ 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 పెట్టువా పెట్టువా. అయ్యో ఇప్పుడు సంజయ్ని చూడాలనుంది. ఎలా? యా సీక్రెట్ హోల్ ఉందిగా. ఎస్ అని చెప్తాను. ఇదే ఫస్ట్ హాఫ్. నైస్ సార్. రండి వెళదాం. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ హాఫ్ బలే తీశారు సార్, నాకు బాగా నచ్చింది. ఓకే ఓకే.
రండి. భలే డెకరేట్ చేశారు సార్. ఇది ఇంకా క్యూట్ గా ఉంది. అవసరం వచ్చినప్పుడు పిలుస్తాను, నువ్వు వెళ్ళరా. ఇప్పుడు పిలుస్తారు సార్. వంటోడే ఇలా ఉంటే ఈయన మిస్సెస్ ఎలా ఉంటుందో. తమన్నాలా ఉంటది. కూర్చోండి సార్. మీరు దయ్యాలకి బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నట్టున్నారు. మీకు దయ్యాలంటే ఇష్టమా సార్? కాదు, భయం. మరి దయ్యాల సినిమా ఎందుకు తీస్తున్నారు సార్? భయం పోగొట్టుకోవడానికి. ఓహో, ఎంతకీ మాకు సెకండ్ హాఫ్ చూపించలేదు. ఎందుకు సార్? లేదు కాబట్టి. వెలిగించరా, వెళ్ళా. వెరీ వెరీ టాలెంటెడ్ టీమ్. నా టేస్ట్కి తగ్గట్టుగా గోస్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశారు. డైరెక్టర్ సత్య నాకు డీప్ ఫారెస్ట్ లొకేషన్ కావాలన్నాడు. చాలా ఖర్చు అయింది. ఓకే, వెనకాడలేదు. రెండు షెడ్యూల్స్ అయిన తర్వాత డైరెక్టర్ సత్య, కెమెరామెన్ అమర్ మిస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్లో యాక్ట్ చేసిన ఫామ్ హౌస్ ఓనర్, కుక్కు, కుక్ వైఫ్, ఇన్ఛార్జి అబ్బులు మిస్ అయిన డైరెక్టర్, కెమెరామెన్ కోసం వెతికారంట. కానీ దొరకలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో కూడా తెలియదు. షూటింగ్ ఆపేద్దాం అనుకున్నాను, కానీ విజయ్ సుభాష్లు సెకండ్ హాఫ్ కంప్లీట్ చేస్తామన్నారు. ఓకే అన్నాను. కానీ ఏమైందో తెలియదయ్యా. ఈ షూటింగ్లో పనిచేసిన వాళ్ళంతా చచ్చిపోయారు. ఒక్క హీరోయిన్ రేష్మి తప్ప. ఆ అమ్మాయిని కలవడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ అయిన నన్ను కూడా కలవడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. సరే, ఇక అమ్మాయిని ఇబ్బంది పెట్టం ఎందుకని నేనే డ్రాప్ అయ్యాను. లొకేషన్కి మా మేనేజర్ బాలగోపాల్ వెళ్ళాడు. అతనికి దొరికిన ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. ఆ స్టఫ్ అంతా మా ఎడిటర్ బుల్రెడ్డికి ఇచ్చాను. ఆర్డర్ వేసి ఫస్ట్ హాఫ్ రెడీ చేశాడు. ఇప్పుడు మనం చూసింది అదే. ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసిన తర్వాత కూడా ఈ సినిమాని ఇలా వదిలేయడం నో, నాకు ఇష్టం లేదు. ఖచ్చితంగా రిలీజ్ చేయవలసిందే. ఏమయ్యా, నువ్వు 2 సంవత్సరాల నుంచి రాజమౌళినవుతానని, త్రివిక్రమనవుతానని, వినాయకనవుతానని, నా సెకండ్ వైఫ్ నా బుర్ర తినేసినట్టు తినేసావు కదయ్యా. ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాను, డైరెక్ట్ చేసుకుపో. సార్, థ్యాంక్ యూ సార్. శవారికి ఎదురొచ్చుంటావు, ఛాన్స్ కొట్టావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. రైట్, కంగ్రాట్స్ అమ్మావా, సూపర్. థ్యాంక్ యూ. చూడండి అయినా, ఫస్ట్ హాఫ్ చూసావు కదా? చూసాను సార్. సెకండ్ హాఫ్ దాన్ని బేస్ చేసుకొని చెయ్యి. ఓకే సార్. బడ్జెట్ ఎంతైనా పర్వాలేదు, అవుట్పుట్ మాత్రం అవుట్ స్టాండింగ్ లో ఉండాలి. షూర్ సార్. ఇది నా లైఫ్ అండ్ డెత్. 2 డేస్ లో సెకండ్ హాఫ్ ఆర్డర్ చేసి మీకు నరేట్ చేస్తాను సార్. దట్ ఈస్ ద స్పిరిట్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఏం చేస్తే బాగుంటుంది?
ఏమైందిరా? సెకండ్ హాఫ్ వర్క్ చేస్తుంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న దయ్యాలన్నీ కళ్ళ ముందు కనబడుతున్నారా బాబు? అందుకే మిడ్ నైట్ దాటాక వర్క్ చేయకూడదు. అరే నిజంగానే దయ్యాలు వస్తాయని భయంగా ఉందిరా? మన జాతకం ఎలాంటిదో తెలుసా? మనల్ని చూస్తే దయ్యాలకి ఉత్సా పిషాబ్. రమ్మన్రా రమ్మన్రా దయ్యాల్ని, మనల్ని చూసి పోసుకుంటూ పారిపోవాలా. ఇదిగో నువ్వేం టెన్షన్ పడుకో, నేనున్నాం కదా, వెళ్ళి పడుకుందాం పదా. సరే పక్కనే పడుకోరా. To my voice, it's my disguise. I'm by your side. Oh, it's what you do to me. Sukanya. నేను ఒకటి అడగనా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసు, ముద్దు కావాలనేగా. కాదే బావు, ఇయ్యాలని బిల్లు కట్టవే. హాయ్ చిన్న. హాయ్. ఏంట్రా డీప్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు, సెకండ్ హాఫ్ ఎంతవరకు వచ్చింది? రే నేను వర్షం చెప్తాను, కట్ చేస్తే. ఏమైందిరా? జప్ప పట్టేసిందిరా. కట్ చేయడాలు ఓపెన్ చేయడాలు చిన్న చూసుకుంటాడు, నువ్వు సీన్ చెప్పు చాలు. ఐడియా ఏంటి? మనం అర్జెంటుగా రేష్మిని కలవాలి. వాడి గర్ల్ ఫ్రెండ్ నువ్వు కలుస్తానంటే ఒప్పుకుంటాడంటావా? నేను మాట్లాడింది వాడి గర్ల్ ఫ్రెండ్ గురించి కాదు, షూటింగ్ స్పాట్ లో చనిపోకుండా బ్రతుకుందే ఆ రేష్మి గురించి. వాట్? ఏ క్యాట్ నుమై, నువ్వు కంటిన్యూ చేయి. ఎస్, సినిమా షూటింగ్ వెళ్ళిన యూనిట్ మొత్తం ఎలా చనిపోయింది, అసలు అక్కడ ఏం జరిగింది, అదంతా ఒక రేష్మికి మాత్రమే తెలుసు. సో మనం రేష్మిని కలిసామంటే మనకు కావాల్సిన సెకండ్ హాఫ్ మొత్తం ఈజీగా దొరికిపోతుంది. సూపర్ మామా, నువ్వు సూపర్. ఇప్పుడే జీవ గారికి ఫోన్ చేస్తా. చెయ్. ఆ చిన్న, నాకు చాంబర్ లో చిన్న పని ఉందయా, రేపు కలుద్దాం. సార్ అది ఒకసారి రేష్మిని కలుద్దాం అనుకుంటున్నాం సార్. రేష్మిని కలుస్తావా? ఎందుకు సార్? రేష్మిని కలిస్తే సెకండ్ హాఫ్ వస్తుంది సార్. మరి నేను చాలాసార్లు కలిసానే రాలేదు. కలవడం అంటే వీళ్ళు మాట్లాడటం సార్. షూటింగ్ స్పాట్ లో ఏమైందో తనకు తెలిసే ఉండొచ్చు కదా, అది మన స్క్రిప్ట్ కి హెల్ప్ అవుతుంది సార్. మంచి ఆలోచన. అమ్మాయి అడ్రస్ లొకేషన్ దగ్గరేనని మా మేనేజర్ బాలగోపాల్ చెప్పాడు. ఓకే, నేను బాలుకి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కొని మీకు మెసేజ్ పెడతాను. ఓకేనా? సో మనం రేష్మిని కలవబోతున్నాం. ఎస్ ఎస్. ఇప్పుడు మనం, అబ్బా ఇది చాలా ఫాస్ట్. హలో సార్. మెసేజ్ వచ్చిందా? వచ్చింది సార్. మరి ఇప్పుడు బయలుదేరుతున్నారు? 1 అవర్ లో బయలుదేరుతాం సార్. ఓకే ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిన్నగాడు గట్టుడే.
ఎవరు కావాలి? అది రేష్మిని కలవాలండి. రేష్మిని కలవాలా? మీరు? నా పేరు చిన్న, ఫిలిం డైరెక్టర్ని. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. మీ సినిమా వాళ్ళ వల్లే నా మనవరాలు. ఎవరమ్మమ్మా? నీకు అనవసరం, నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మమ్మ వాళ్ళని లోపలికి రాని. రండి. జీవా గారు మీ అడ్రస్ ఇచ్చారు. నా పేరు చిన్న, ఇతని పేరు రామ్. హలో. తను చిలక. హాయ్. తెలుసు, మేనేజర్ ఫోన్ చేసి అంతా చెప్పారు. మీ సెకండ్ హాఫ్ కి నేనే హెల్ప్ చేయగలను. ఏం లేదు రేష్మి, ఆ ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో చెప్తే అది మా కథలో సెకండ్ హాఫ్ హెల్ప్ అవుతుందని మా ఫీలింగ్. ఎస్. సంజయ్, మీ ఫ్రెండ్స్ ఎలా చనిపోయారు? అసలు ఆ డెడ్ బాడీస్ ఏమయ్యాయి? ప్లీజ్ రేష్మి, ప్లీజ్ చెప్పు. నీ మీదే మా కెరీర్ డిపెండ్ అయింది. ప్లీజ్, ఇది మా లైఫ్ అండ్ డెత్. చెప్తాను, జరిగిందంతా చెప్తాను. నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే ఆ నిజాలన్నీ నాలోనే సమాధైపోతాయి. డైరెక్టర్, కెమెరామ్యాన్ మిస్ అవ్వడంతో మేమే సెకండ్ హాఫ్ తీద్దామని అనుకున్నాము. దానికి జీవా గారు కూడా ఒప్పుకున్నారు. రే, డైరెక్టర్, కెమెరామ్యాన్ ఇద్దరు మిస్ అయిపోయారు కదా, ఏం చేద్దాం? ఏం చేస్తాం, ఎవడి ఇంటికాడ వెళ్ళిపోవడమే. నోర్ మీడే, రిమైనింగ్ మూవీ మనం కంప్లీట్ చేద్దాం. మరి డైరెక్టర్ ఎవడరా? ఇంకెవడో మన విజయ్. ఎరా, ఏంటి ఆడా? ఇరా, 100 షార్ట్ ఫిల్మ్స్ తీసాను రా. ఒరే సుఖం ఏంట్రా, నేను అందులో ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా చూడలేదురా. రేయ్, మన సినిమా మాత్రం ఖచ్చితంగా చూస్తావురా. ఈడు ఓకే రా. మరి కెమెరామ్యాన్ ఎవర్రా? ఇంకెవరు? నేనే. కెమెరాతో బాగా టచ్ ఉంది కదా. అయితే రియల్ లైఫ్ క్యారెక్టర్ని రియల్ గా యాక్ట్ చేస్తున్నావు అన్నమాట. ఓకే. షూట్ ఓపెనింగ్ డిఫరెంట్ లొకేషన్స్ లో మాంటేజ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నా. నా 50mm రా, నా 50mm లెన్స్. ఏమైందిరా? నా 50mm లెన్స్ కనపడలేదు. అవునా? రేయ్, నీ 50mm ఎక్కడరా? ఒరేయ్, నా 50mm రా. తాగుబోతున్నాయాలా? ఒరేయ్, నా 50mm లెన్స్ రా, నా జీవితం రా, నా ప్రాణం రా. రేయ్, నా 90 నాకి, నీ 50 నువ్వు తీసుకో. అతడికి ఇచ్చారా బాబు? తాగరా, తాగు, తాగుబోతున్నాయాలా. ఇదిగోరా, నీ 50 నువ్వు తీసుకో. రేష్మితో మరీ అంత క్లోజ్గా మూవ్ అవుతున్నాడు? వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ రా, అందుకే ఆ క్లోజ్నెస్. అవన్నీ నువ్వేం పట్టించుకోకు. అంతేనంటావా? It's my aim to make a cinema. It's my dream to make a cinema. Cinema, my cinema, cinema.
మిత్రమా, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను రా. నేను నీకో విషయం చెప్పాలి. నేను ఫిక్స్ అయ్యాను, నన్ను చెప్పనే. సరే చెప్పు. రేష్మి సూపర్ ఫిగర్ మిత్రమా, చిచిచి చాలా అందంగా ఉంటుంది మిత్రమా. నిజమే మిత్రమా. ఎలాగైనా నాకు ఎస్ఎల్ చేసి పెట్టాలి మిత్రమా. ఐ లవ్ హర్. అవును, నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా మిత్రమా. ఏం లేదు మిత్రమా, రేష్మి కూడా నిన్నే చూస్తుందని చెప్దాం అనుకున్నాను అంతే. అయితే ఆ ఫిగర్ నాకు చాలా త్వరగా ఎస్ఎల్ అయిపోద్ది అనమాట. మీ వదిన ఎంత అందంగా ఉందో అటు చూడే. ఏంటి అక్కడ అప్పుడుగానే అందరం డెడ్ బాడీ సవం. అసలే ఇది పెద్ద అడవి, పైగా శ్మశానం కూడా ఉందయ్యా. విజయ్ ఇక్కడ మాత్రం షూటింగ్ వద్దు. వద్దు అయితే పని చేద్దాం, ఇక్కడ ట్రీస్ అన్నిటికీ సీసీ కెమెరా ఫిక్స్ చేద్దాం. వచ్చిన ఫోటోస్ లో మనకి కావాల్సిన షార్ట్స్ ని ఎడిటింగ్ లో యాడ్ చేసుకుందాం. ఏమంటావు విజయ్, ఈ ప్లేస్ ఎందుకో వర్కౌట్ అవుదా అనుకుంటున్నాను. అరే కూల్ రా, కూల్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. శివ అరేంజ్మెంట్స్ ఏదో చూడు. ఓకే విజయ్. నేను యాక్ట్ చేసిన మేనేజర్ పాత్రనే ఒరిజినల్ గా పోషించాల్సి వస్తుంది. మరి మేము మా క్యారెక్టర్స్ ని కాదు నిన్ను కూడా పోషించాల్సి వస్తుంది. అరే సుబ్బు, కెమెరా చెట్టు మీద పెట్టుకో, హీరోయిన్ ఇందులో స్నానం చేస్తూ ఉంటుంది. విత్ డ్రెస్సా వితౌట్ డ్రెస్సా? విత్ డ్రెస్సే శివ. ఎలా ఉంది షాట్? బాగుంది. అప్పుడు కానీ గజ్జీ తామరా రాదు. అయితే మంచిదే కదా సార్, రూమ్ లో ఉంటది, కాసేపల్లి నేను కూడా గోకిరావచ్చు. ఒన్ సెకండ్ రష్మి. ఏంటి రావా? అబ్బా ఏమైందా నీకు? Thank you.
బోర్ కొడుతుంది. అయితే మనం రూట్కి వెళ్దాం పద. నోర్మి ఏమైనా గేమ్ ఆడదామా? హైడ్ అండ్ సీక్. మరి దొంగ ఎవరు? ఏం చేద్దాం? చేతులు దొరుకుండా మరి బాగుంటుంది. ఓకే ఫ్రీ ఉండవు కదా. రెడీ రెడీ. 1 2 3. నేను కడతానరా. సరే కట్టు రా. అది తాళి కట్టినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఏంటి గట్టిగా కట్టరా. హౌ మెనీ ఆర్ దిస్? రేష్మి 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 వెళ్తున్నా. పూజ, నేహా, సంజు, సంజయ్. పూజ, సంజయ్, హేయ్, ఎక్కడున్నారు మీరంతా? చందు, నేహా, సంజయ్, పూజా, సంజయ్. ఏయ్ సంజయ్, ఇక్కడ ఉన్నావా దొంగ? ఏ సంజయ్, ఐ నో యు హియర్. ఏమైంది రేష్మి? ని చూసాను. మనం అందరిని అవుట్ చేద్దామని డ్రీమ్ డ్రామాటిక్ రా. ఆ సీన్ లేదు. నేను నిజంగానే చూసాను, అది అక్కడే ఉంది. అయ్యో నేను కాను, నేను వెళ్ళిపోతాను. రేష్మి రేష్మి చూస్తుంటే మనకి అలవాటు అయిపోతుంది. పాట పాడు. సో క్యూట్, ముద్దొస్తున్నావే రేష్మి. ఇంకా లేట్ చేయకు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంజయ్కి నీ లవ్ ప్రపోజ్ చేసి నీ అందానికి వాడు పడిపోవడం ఖాయం. విజయ్, సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత దూరం తీసుకురావాలా? సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాదు, చిన్న ప్రపోజల్ పని మీద పిలిచాను. ప్రపోజలా? నీకు స్కూల్లో చెప్దాం అనుకున్నాను, కానీ టీచర్ కొడుతున్న భయంతో చెప్పలేదు. కాలేజీలో చెప్దాం అనుకున్నాను, కానీ మా బాబు కొడుతున్న భయంతో చెప్పలేదు. ఇప్పటికీ చెప్పకపోతే నన్ను నేనే కొట్టుకుంటాన భయంతో ఈ ప్రపోజల్ చేస్తున్నా. చెప్పు. ఐ లవ్ యూ రేష్మి. ఏమైంది ఇంత సడన్ గా చెప్తే? చూడు విజయ్, ఎప్పుడు నేను నిన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేశాను. ఈ లవ్ గివ్ అంటే. ఓకే అర్థమైంది, నీకు టైం కావాలి.
పోన్లే 5 మినిట్స్ తీసుకో. పోని 1 అవర్ తీసుకో. అది కాదు విజయ్. ఓకే అది కూడా చాలదా? పోని 1 డే తీసుకో. ఫైనల్గా ఇంకోరోజు కలుపుకో. అంతకంటే ప్లీజ్ టైం పెంచకు. ప్లీజ్ 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 ఎలాగైనా ఎస్ఎల్ చేయి. నీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే కాఫీ అయిపోయినట్టుంది, క్యాపచినో పంపిస్తాను. ఓకేనా? రోజు రోజుకి దీని అందం పెరిగిపోతుంది. మిత్రమా, ఆ బిట్టును చూస్తుంటే అస్సలు నా వల్ల కావట్లేదు. నువ్వే ఏదోలా ఎస్ఎల్ చేసి పెట్టాలి. ఓకేనా? అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. సర్లే. ఓకే అవును. ఇంకా ఎన్ని రోజులు మనం ఇక్కడ స్టే చేయబోతున్నాం? అప్రాక్సిమేట్లీ 3-4 డేస్ పట్టచ్చు. ఈ సీన్ కనుక మిత్రులు చూస్తే అడుగుండ పగిలిపోద్ది. మనం ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి. నేను చెప్పిన దాని గురించి ఏం చేసావు? బికినీలో యాక్ట్ చేయడం నా వల్ల కాదు. బికినీ గురించి కాదు, మన ప్రేమ గురించి. విజయ్ అది ఓకే అర్థమైంది. నీకు టైం కావాలి, ఎంత కాంత తీసుకో. కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఇయ్యే. ఓకేనా? డౌట్ లేదు. ఎస్ఎల్ రెస్పాన్స్ కావాలంటే రెస్పాన్స్ చంపుతున్నాడు. ఏమైనా ఇన్స్టింట్స్ అలా గొప్పడే. ఎందుకురా? ఆయన కనిపెట్టిన ఫార్ములాతోనే రా మన యూత్ అంతా ఆనందం గడిపేస్తుంది. ఏం ఫార్ములా అది? అది కూడా తెలియదేట్రా. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, ఈవినింగ్ ఈజ్ ఈక్వల్ టు 2 MC ఫుల్ అన్నమాట. రే ఆయన కూడా మనలాగా మందిని బాగా ఎంకరేజ్ చేసి ఉంటాడు. నేను కూడా ఒక కొత్త ఫార్ములా కనిపెడతాను. నీ డబ్బులతో ముందు ఆయన నేర్చుకోరా, తర్వాత ఈ కనిపెడుతుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారా? పాప ఆడికి కూడా 2 పెగ్గలు పోయిండ్రా, మందు వాసన తగిలి ఎలా వచ్చుంటాడు. నేను మా ఫ్రెండ్స్ మీకులాగే ఫామ్ హౌస్ కు వచ్చాం, ఫుల్ గా ఎంజాయ్ చేశాం. కానీ ఇప్పుడు వాళ్ళంతా పోయారు. ఎక్కువదే పోరేటి. వాళ్ళు పోయింది మందు తాగడం వల్ల కాదు, ప్రేతాత్మలు చంపేశాయి. అవి మిమ్మల్ని కూడా చంపేస్తాయి. ప్రేతాత్మలకు బలైపోతారు. ఇక్కడి నుంచి పారిపోండి, లేదంటే చస్తారు. అరే వీడు చెప్పేదాంట్లో ఏమో నిజం ఉందంటావా? ఏమోరా, సచ్చిదాకా దేన్ని నమ్మలేము. ముందు తాగండి. ఈరోజు ఎలా అయినా రేష్మితో ఐ లవ్ యూ చెప్పించుకొని లిప్ కిస్ పెట్టాలి. సారీ 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 సారీ. యాక్చువల్గా నీకు విషయం చెప్దామని వచ్చాను. అది విజయ్ వస్తున్నాడు, తర్వాత చెప్తాను. విజయ్ వస్తున్నాడు. వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? కిస్సింగ్. వాట్ కిస్సింగ్? మన లవ్ మ్యాటర్? ఐ కాంట్. ఈ మాట నువ్వు చెప్పాల్సింది, అందులో తోస్తామని నిన్ను. నువ్వే కదా 2 డేస్ టైం ఇచ్చు. అయితే ముద్దు లెట్ వేసుకుంటావా? హే బ్రో లైట్ తీసుకోరా. అది అనుకోకుండా అనుకోకుండా కాదురా, మీరిద్దరు కావాలనే నా హార్ట్ని బ్లాస్ట్ చేశారా. సరే కచ్చిఫ్ ఉందా? లోపల తీసుకో. సారీ సంజయ్, యాక్చువల్లీ విజయ్ అంటే నాకు ఇష్టం లేదు. ఎలా కట్ చేయాలో తెలియక నీకు కిస్ పెట్టేశాను. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. ఒరే మిత్రమా, రేష్మి మనకి ఎస్ఎల్ అయిపోయినట్టుందిరా, తెగ చూసేస్తుంది. అవునా? అవునరా, దాని చూపులతో నాలో ఉన్న ప్రేమికుని బయటెట్టేస్తుంది. ఏదో రోజు డైరెక్ట్గా వెళ్ళి ముద్దేడేస్తాను. వద్దురా మిత్రమా, అంత పని చేయకరా. ముందు నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను, తర్వాత నువ్వు ముద్దు కాదు, ఏదైనా చేసుకో. ఓకేనా? నువ్వురా మిత్రుడు అంటే మిగతా ముద్దులు నా డార్లింగ్కి దాసేనని చెప్పు. ఎలా నా పరిస్థితి ఏంటో? వారఫలాల్లో మిత్రుడు సహకారం అని రాసినప్పుడే అనుకున్నాను ఈ నాకు హెల్ప్ చేస్తాడని. నువ్వు వస్తావని నాకు తెలుసురా. నీకెలా తెలుసు? నావెల్లో డైలాగ్ సంజయ్, ఏం చెప్పు. అది అది ఏమా సంజయ్, అంతా ఓకేనా? సార్ ఓకే సార్, ఎవ్రీథింగ్ ఓకే. ఓకే ఓకే ఓకే. చూసాడంటావా? సారీ విజయ్ అనుకున్నాను. నేను కూడా విజయ్ అనుకున్నాను.
పెట్టేద్దా? బుక్ కావాలా? రెడ్ బుల్. సంజయ్ ఏంట్రా చందు, రా 90 వేస్తావా? ఆల్రెడీ కిక్ లో ఉన్నాను రా. ఫుల్ బాటిల్ ఉంటే 90 వేస్తావలేరా? విజయ్ వస్తున్నట్టు ఉన్నాడు. అవునా మిత్రమా? విజయ్ అనుకున్నావా? నేనే మిత్రమా. మిత్రమా బాగుందిరా, చాలా బాగుంది. నేను నిన్ను ముద్దులు దానికి దాసేనని చెప్పమన్నాను రా, పెట్టేమనలేదు. మంచి చేసావురా, సరైన చేసావు. మీ ఇద్దరు పన్నీర్ బటర్ మసాలా వేసుకుని నన్ను పుల్కలా వాడుకుని జుర్రేసుకుంటుంటే డిస్టర్బ్ చేయనేంట్రా మిత్రమా? పాప నువ్వు యాక్ట్ చేయకమ్మా, నువ్వు అలా యాక్ట్ చేస్తేనే పడిపోయావు ఇక్కడ. నువ్వు నీ పెక్కలో నేను ఎక్కడ ఒరే, నేను బయట ఉంటాను. అక్కడ మన తాగుబోతు చందుగాడు, కెమెరామెన్ సుభాషు ఎవరైనా వస్తుంటే ఆపుతుంటాను. ట్రాఫిక్ కానిస్టేబుల్గా నిలబడి ఆపుతానే. ఇదిగో మీకేమైనా మంచినీళ్ళు, ఆ టీ, ఆ బిస్కెట్లు, ఆ సమోసాలు. మర్చిపోయాను, రెడ్ బుల్ ఎనర్జీ కావాలి కదా, మరి అలసిపోయారు కదా, ఏమైనా కావాలంటే అడుగు. తప్పు లేదు, బయటే ఉంటాను రా. లేదు మిత్రమా, ఇంత అందమైన అమ్మాయి ముద్దు పెట్టేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను రా. అవునా మిత్రద్రోహిని, మిత్రద్రోహి. నువ్వెన్నైనా అనరా, భరిస్తాను. ఎందుకు భరించో? ఫిగర్ అలాంటిది మరి. ఒరే పూజ అసలు వద్దా? డెఫినెట్ గా వద్దురా. ఎవరికి? నీకా? కాదురా, నీకే అసలు చేస్తాను రా. ఓరి బాబోయ్ వద్దురా బాబు, నువ్వు నీ అసల్లో నిన్ను నమ్ముకుంటారు రే, నాకు బెల్ల అయిపోద్ది. పాప అక్కడికి వచ్చి డోర్ గొళ్ళం పెట్టుకుని రా. వారఫలాలు అయ్యి నమ్మకూడదు ఇంకా. నేను సిగ్గు విడిచి చెప్తున్నాను, ఐ లవ్ యూ. నేను సిగ్గు లేకుండా చెప్తున్నాను, ఐ లవ్ యూ టూ. ఎంత ఎంత అందగత్తవే సింధూరమాల మందారమాల, ఎంత ఎంత అందగత్తవే సింధూరమాల మందారమాల, ఎంత ఎంత అందగత్తవే, ఎంత ఎంత అందగత్తవే. హంపి శిల్పమైన వయారి భామ భామ, కంటి పాప ఇంట విడిది చేసిపోవే కళల ప్రేమ ప్రేమ. విచ్చుకున్న పొగడ పూల సన్నాయి పరిమళాలు తీసుకొస్తివే, చివరు తొడిగి పచ్చనైన చైత్రమంతా వరాల మూటగట్టి మోసుకొస్తివే. కలికి తనపు కులుకు చిలకవే, ఎంత ఎంత అందగత్తవే సింధూరమాల మందారమాల. పడేసి పోవే పోవే, చేరి కోరుకున్న వేళ చంద్రవంక తడుకు నాది నాది. పలుపులన్నీ వెళ్ళు వెత్తి పరదలాగా పొంగి నిలువు నా కొంప ముంచెని, తలుపు కందిరీగ చుట్టుముట్టి లేక కుదురు మీద కుట్టిపోయే.
మొగలి పొదల మొదలు రగిలిని హో ఎంత ఎంత అందగత్తవే సింధూర బాల మందార మాల. అరే సుబ్బు, ఈ టీషర్ట్ ఎంత తెలుసారా? ఎంతరా? 2000. ఈ షార్ట్ 3000. మొన్నే తెచ్చారా షూ 4000. సర్లేగనరే, ముంద జిప్ పెట్టుకో. ఏ 30 రూపాయల కట్రా కనపడదు. మందు తాగమనేది గవర్నమెంట్ రా, మందు తాగితే పట్టుకునేది గవర్నమెంట్. మధ్యలో మనం ఏంటో తెలుసా, పెప్పర్మెంట్ రా. అరే సంజయ్, పొద్దున పూజ వైట్ డ్రెస్ లో సూపర్ రా. ఏదేమైనా అమ్మాయిలు గాడ్ గిఫ్ట్ రా. మరి అబ్బాయిలో ఆ గిఫ్ట్లు ప్యాక్ చేసే కవర్లే. అవును రా. కేఎస్ బాబాయ్, కేఎస్ బాబాయ్, మన దాకా రిలీవర్ చెడిపోతుంది. ఎవరు పాడవద్దో లేదో తెలియదు కానీ మీ అందరికీ మందు ఇచ్చి నీళ్ళ పడైపోయారు. అమావాస్య వస్తుంది, అందరినీ మింగేస్తుంది, పారిపోండి. ఈడేవడరా, సమంతా వస్తుంది ఎక్స్పోజింగ్ చేస్తుంది అన్నట్టు మన మధ్యలోకి వచ్చిన వెళ్ళేస్తాడు. పంపించండి కేసారు, ఆడి పంపించేస్తారా లేకపోతే ఆడితో పాటు మీరు కూడా వెళ్ళిపోతారా? యూ డోంట్ వరీ, నేనున్నానుగా. ఏంట్రా నువ్వు మందు తాగుతుంటే మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటి? వెళ్ళు వెళ్ళరా, వెళ్ళు బయటిపో, వెళ్ళ. పారిపోతే ప్రాణాలతో మిగులుతారు, లేదంటే శవాలు కూడా మిగలవు. పారిపోండి, అందరూ పారిపోండి. ఒరే మిత్రమా, కొంచెం లేపరా. లేపాను. సూపర్రా మిత్రమా. ఏమిటమ్మా చూస్తున్నావు? ఎవరండి వాళ్ళంతా మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వెళ్తున్నారు? వాళ్ళే మ్యూజిషియన్స్ కాదమ్మా, ఎవరో పోయింటారు, డెడ్ బాడీని చూడడానికి వెళ్తున్నారు అంతే. అవునా? ఇదో వింత ఆచారం అమ్మా, ఇవేం పట్టించుకోకమ్మా. పద పద వెళ్దాం. రష్మి, గోస్ట్ ఏమైంది? ఏమో తెలియదు, గట్టిగా అరిచింది. ఇట్స్ ఓకే, కామ్ డౌన్ రష్మి, నేనున్నాను, ఏం భయపడకు, ఇట్స్ ఓకే. అయిపోయా ఈరోజు నా చేతిలో? అయిపోయా. ఏంటో రష్ తీసుకుంటున్నా, అలసిపోయా? మొగుడు తాగొచ్చాడు, చేపలు కూర వండుదాం అన్నది లేదంటే ఏంటే మాట్లాడవేంటే? మౌన రథంగానే చేస్తున్నావంటే లక్ష్మి, నిన్నే మాట్లాడా. ఏదో నీ ముఖం ఒకసారి చూపించు. ఏంటే కొత్తగా డబ్బు? ఆ సూప్ ఏంటే? ఆ మేకప్ ఆరేశారు? ఆ గిటార్ ఉంటేసాడా? ఈరోజు నా చేతిలో అయిపోయావురా, నీ రక్తం
అరే చెప్పు, మన బుల్లెట్ చనిపోయాడరా? చచ్చిపోయా? అవును. ఎలారా? తెలీదురా. అబ్బులు ఎలా జరిగింది? బాగా దాగొచ్చి పిల్లని చితుక్కొట్టేశాడు. ఆ అమ్మాయి ఎక్కడికో పారిపోయింది. వీడికి మందెక్కుపోయి రక్తం కక్కొని చచ్చిపోయాడు. సరే, ఈ బాడీ సంగతి నేను చూసుకుంటాను, కానీ మీకు పొద్దున్నే షూటింగ్ కదా, మీరు వెళ్ళి పడుకోండి. కళ్ళు తెరుచున్నాయి, ముయ్యాలి కదా. నేను చూసుకుంటాను కదా, వెళ్ళిపో, వెళ్ళిపోండి. భయంగా ఉంది, అర్థం చేసుకో ప్లీజ్. మనం వెళ్ళిపోదాం సంజయ్. రేష్మి, నువ్వేం భయపడకు, రెండు రోజుల్లో షూటింగ్ అయిపోతుంది, అందరం ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్తే సూర్యాస్తమయం లోపు వెళ్ళిపోండి, ఈ రోజు అమావాస్య. వాడో పిచ్చోడు, వాడు మాటలు పట్టించుకోకు. మనం ఎంత సేఫ్గా వచ్చామో అంతే సేఫ్గా వెళ్ళిపోతాం, ఓకేనా? నువ్వు నాకన్నా ముందు వచ్చేసావి, నీకు తొందర ఎక్కువ. జల్దీ కరోనా
అని హాజర్ బార్ అయింది. జల్దీ కారు. డోర్ ఎవరు నాక్ చేస్తున్నారు? నేహ అయి ఉంటుంది. నువ్వు ఓపెన్ చేసి నేను లేనని చెప్పు, ఓకేనా? ఓకే ఓకే. నువ్వు అడు తిరుగు, అడుతు వైపు తిరుగు, తిరుగు. నువ్వా మర్చిపోయావా? ఏకిబారంలో కొత్త ఫిగర్ ఏమైనా లైన్లోకి వచ్చిందా? మరి నువ్వు ఇక్కడ ఉంటే లోపల ఉన్న అతిథి ఎవరు? లోపల అతిథియా? ఎవరో నీలాగ లోపల ఉన్నారు. సౌండ్ ఏంట్రా? ఏమారా తెలియట్లేదు. నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి చూసొస్తా. వెళ్ళు. ఏమైంది పూజ? అరే విజయ్ రారా. స్టాప్ పూజ, నిన్న రాత్రి కూడా ఇంతే. పూజ 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 ఏ పూజ 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 నువ్వేం భయపడకు, ఇట్స్ ఓకే. పూజ రే రిలాక్స్. ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయడానికి వీలు లేదురా, వెళ్ళిపో. పదరా, పదండి పదండి. సంజయ్ వన్ సెకండ్, నా టెడ్డీ బేర్ మర్చిపోయా. ఎవరో పిచ్చా, రా వన్ సెకండ్ ప్లీజ్. రా తొందరగా. నా టెడ్డీ బేర్, నా టెడ్డీ బేర్ సంజయ్. అరే ఒక్క నిమిషం రా. ఏ ఎందుకు రా? బ్యాగ్ రా. బ్యాగ్ లో తేలేదు. రా రా, కెమెరా ఫుటేజ్ అన్ని మిస్ అయిపోతాం రా, ప్లీజ్ రా రా. సరే పద. నువ్వు ఇక్కడే ఉండు, త్వరగా పెట్టు. అరే శ్మశానం రా, ఎవరైతే చేస్తున్నారా? అని తర్వాత చూద్దాం. రా రా, ఒక్క నిమిషం రా, చూడరా. అమావాస్య కల్లా మనకు 21 డెడ్ బాడీస్ కావాలి. ప్రతి డెడ్ బాడీ కనురెప్పల్ని కట్ చెయ్యాలి. మనం అనుకున్న విధంగా అమావాస్య రోజు ప్రేతాత్మల్ని ఆవాహనం చేసుకోవాలి. అప్పుడే ప్రేతాత్మ శక్తి మనకు వశమవుతుంది, అనుకున్నది సాధించగలుగుతాం. ఆత్మ ప్రేతాత్మగా మారేటప్పుడు మనిషి ప్రాణాలు బలిగోరుతుంది.
ఆ మరణం నుంచి తప్పించుకోవడానికి ఈ శాసనం. క్రిస్టోఫర్, ఇక నుంచి నువ్వు మాలో ఒకడివి, నీకే ప్రమాదము ఉండదు. ఈ శాసనం నిన్ను ప్రేతాత్మల నుండి కాపాడుతుంది. అబ్బుల్గడి దొరికితే మొత్తం అందరూ అయిపోతావు. త్వరగా పద రా. పూజ, పూజ, ఇక్కడే ఉండాలి కదా. ఏది పూజ? సంజయ్, పింకీ, నేను చెప్పిన పని నువ్వు చేయట్లేదు. అన్ని చేస్తున్నాను. లేదు, స్వాత్ దగ్గర గెస్ట్ హౌస్ లో ముగ్గురికి చేతబడి చేయమన్నాను. నువ్వు చేయలేదు. నేను చేశాను. ముగ్గురికి చేతబడి చేయమంటే నువ్వు ఇద్దరికే చేసావు. ఒకడు బతికే ఉన్నాడు. అవును, వాడు బతికే ఉన్నాడు. ఎందుకు అలా చేసావు పింకీ? ఇది వేరే మాంత్రికుడు ఉంపుడు కట్టా. ప్లీజ్ వీడి మాటలు నమ్మొద్దు. పూర్తిలో చూసావా, అందులో ఉన్న ప్రేతాత్మలు నిన్ను పిలుస్తున్నాయి. ఇప్పుడు నిన్ను వాళ్ళ దగ్గరికే పంపిస్తాను. పిలిచావానే రాంగ్ ప్లేస్కి వచ్చాం రా. వెళ్ళిపోదాం పదరా. రే, ఎవరు వస్తున్నట్టున్నారా? ఇక్కడ దాక్కుందాం రా. పద వచ్చి వచ్చి చేయలేందు ఎక్కడ. అదిగో వస్తున్నాడు. శైలేంద్ర, ఈరోజు అమావాస్య, గుర్తుందిగా? ఐదేళ్ల మన కళ ఫలించబోయే రోజు. ప్రతి క్షణం మనకు ప్రాణంతో సమానం. వృధా చెయ్యొద్దు. నీ స్నేహితుల్లో మిగిలిన ముగ్గురు డెడ్ బాడీస్ కావాలి. వాళ్ళు తప్పించుకున్నారు. లేదు, ఈపాటికే వాళ్ళు ప్రేతాత్మలకు బలైపోయి ఉంటారు. ఒకవేళ అలా జరగకపోతే నా చేతుల్లో బలైపోతారు. అనుకున్న సమయానికి వాళ్ళ ముగ్గురిని మీ దగ్గరికి తీసుకొస్తాను. త్వరగా శైలేంద్ర, త్వరగా! ప్రేతాత్మలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అనుకున్నది జరిగితే ఈ అమావాస్య మనల్ని అత్యంత శక్తివంతులుగా చేస్తుంది. అప్పుడు మనం ప్రపంచాన్ని శాసిస్తాం. శైలేంద్ర, వెళ్ళు, ముగ్గురిని గురుగారి దగ్గర తీసుకురా. అదిగో ఆ ముగ్గురు పారిపోతున్నారు. శైలేంద్ర, వాళ్ళు తప్పించుకోకూడదు. ఓకే ప్రొఫెసర్. Hey, 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 oh, 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 oh,
ఏంట్రా ఇదంతా? అసలు ఏం జరుగుతుందా ఇక్కడ? అసలు వాళ్ళెవరు? సుభాష్ కి వాళ్ళకి లింక్ ఏంటి? ఐలిడ్స్ కట్ చేయడం ఏంటి? ఆ డెడ్ బాడీ దాన్ని నెక్రోమెన్సీ అంటారు. నెక్రోమెన్సీయా? అవును, నేను ఒకసారి నెట్ లో చదివాను. ఆత్మలకి కనురెప్పలకి లింక్ ఏంటి? ఐస్ ఆర్ డోర్స్ టు ది స్పిరిట్. అందుకే ఎవరైనా కళ్ళు తెరిచి చనిపోతే కళ్ళు మూస్తారు. నెక్రోమెన్సీ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఆ సుభాష్ వస్తున్నట్టున్నాడు, పదండి. కమ్ ఆన్ పదండి. ఎక్కడికి పారిపోతున్నారా? ఫ్రెండ్షిప్ కి మీరిచ్చే వాల్యూ ఇదేనా? నీకు తెలిసిన ఫ్రెండ్షిప్ ఇదేనారా? షూటింగ్ అని చెప్పి మమ్మల్ని బలవంతంగా ఇక్కడ ఆపేసి చంపించాలని చూస్తావా? ఏం పాపం చేశారా మన ఫ్రెండ్స్ అందరూ? అసలు ఎందుకు రా ఇదంతా చేస్తున్నావు? ఎందుకు? పవర్, బ్లాక్ మ్యాజిక్ పవర్. ఆ పవర్ కోసం 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తాను రా. ఇప్పటికి 2 సార్లు మిస్ అయ్యాం, ఇంకా మిస్ అవ్వదలుచుకోలేదు. నేను ఎలాగైనా సాధించి తీరతాను. మాకింకా 3 డెడ్ బాడీస్ కావాలి. 1, 2, 3. 3 డెడ్ బాడీస్. ప్లీజ్ రా. ఒరే, నా కోసం చచ్చిపోండి రా. మీరు చచ్చిపోతే ఆ పవర్ని సాధిస్తాను రా. అరే రే రే, ఆ బ్లాక్ మ్యాజిక్ పవర్ కోసం 5 ఏళ్ళ నుంచి సరిగ్గా అన్నం తినలేదు, నిద్రపోలేదురా. ఒరే, మీకు చెప్తాను చూడు, మీ అంతటి మీరు చచ్చిపోయారు అనుకో, ఆ చావు చాలా సుఖంగా ఉంటుంది. అదే నా చేతిలో చస్తే ఆ చావు నరకం కన్నా ఘోరంగా ఉంటుంది రా. అరే, మాట్లాడుతూ డెడ్ బాడీస్ అంటావేంట్రా? ఇవన్నీ బీర్బడదు సార్ ఇవ్వడానికి. ఓకే ఓకే రేష్మి, నువ్వన్నా చెప్పవే, నీ మాట వింటారు. ఎందుకంటే ఇద్దరు నేను లవ్ చేశారే, నువ్వన్నా చెప్పవే చెప్పవే చెప్పవే. రే విజయ్, రేష్మిని తీసుకుని నువ్వు వెళ్ళిపోరా, వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళిపో. అటు కాదు మిత్రమా, ఇటు మిత్రమా, ప్లీజ్ మిత్రమా, నన్ను కాపాడు మిత్రమా, మిత్రమా ప్లీజ్ మిత్రమా, నన్ను కాపాడు మిత్రమా. ఆగో, ప్లీజ్ మిత్రమా. తక్కువే అన్న ఫ్రెండ్ రా. వెళ్ళొద్దు, వెళ్తే నువ్వు పోతావు, చూసేదంతా నిజం కాదు. ఆ పిచ్చోడు మాటలు పట్టించుకోకు మిత్రమా. నా మాట నమ్ము. వెళ్ళొద్దు మిత్రమా. అన్న ఫ్రెండ్ రా, నమ్మొద్దు, నా మాట విను. ఒరే పిచ్చోడా, ప్రేతాత్మల్ని శాసించాలని చూస్తావా? పారిపో, నువ్వు ఇక్కడి నుంచి పారిపో. నన్న ఈశ్వరుడే కాపాడతాడు, ఇది నీ దగ్గరుంచుకో, ఇదే నీకు రక్ష. పారిపో. ఆగు మిత్రమా. పిచ్చోడా. రేష్మి, పూజ, పూజ ఇక్కడ ఉన్నావా?
ఇది చాలా డేంజరస్ ప్లేస్. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సంజయ్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సంజయ్ వచ్చేదాకా ఇక్కడ ఉంటే చచ్చిపోతాం. సరే పదండి. విజయ్ మనం వెళ్ళిపోదాం. నా ప్రేమ కోసం సంజయ్ అతని ప్రాణాలే వదులుకున్నాడు. సారీ రేష్మి, సంజయ్ని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాం. నెక్రోమెన్సీ అంటే ఏంటి? ప్రేతాత్మల ద్వారా బ్లాక్ మ్యాజిక్ పవర్ని సాధించడం. ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ డెడ్ బాడీ చుట్టూ 3 రోజుల వరకు ఉంటుంది. అదే ఆత్మ ప్రేతాత్మగా మారాలి అంటే ఆ డెడ్ బాడీ కనురెప్పలు తీసేయాలి. అలా కనురెప్పలు కట్ చేసిన డెడ్ బాడీస్ని కలెక్ట్ చేసి వాటి మీద బ్లాక్ మ్యాజిక్ పవర్కి సంబంధించిన మంత్రాలు రాసి అమావాస్య రాత్రి ఆ డెడ్ బాడీస్ చుట్టూ ఉన్న ప్రేతాత్మలని ఆవాహనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆ ప్రేతాత్మల్ని వశపరుచుకుని దాని ద్వారా బ్లాక్ మ్యాజిక్ పవర్ని సంపాదిస్తారు. ఆ డెడ్ బాడీ కాలనంత వరకు ఆ రూపంలో ఉన్న ప్రేతాత్మలు మనకి కనపడుతూనే ఉంటాయి. ఇంతకీ సుభాష్ ఏమైనట్టు? ఆ రోజు రాత్రి నెక్రోమెన్సీకి 3 డెడ్ బాడీలు కావాలి. నేను మిస్ అవ్వడంతో నా బదులు సుభాష్ని. శైలేంద్ర, బాడీలు ఎక్కడా? సారీ సార్, ఒకే ఒక్క బాడీ మిస్ అయింది. ఆ బాడీ కూడా దొరికిండుంటే ఈ అమావాస్య రోజున ఆ బ్లాక్ మ్యాజిక్ పవర్ సాధించేవాళ్ళం. బాధపడకు శైలేంద్ర, ఈవేళ తప్పకుండా మనం బ్లాక్ మ్యాజిక్ పవర్ సాధించి తీరుతాం. ఎలా సార్? నరసింహ సార్, అలా సుభాష్ వాడు చేసిన తప్పుకి బలైపోయాడు. ఎనీహౌ థ్యాంక్స్ రేష్మి, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వెళ్తాం. నైట్ ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్ళొచ్చుగా. లేదు రేష్మి, రేపు ప్రొడ్యూసర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్ళాలి. అండ్ దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కాల్ చేయి. ఓకే బాయ్. మన సెకండ్ హాఫ్ కావాల్సిన అద్భుతమైన స్టఫ్ దొరికింది. ఈ దెబ్బతో ఆ జీవగడ ఫ్లాట్ రా. ఎస్. రే సంజయ్ రా, బయటకు కాదు లోపలికి వెళ్దాం, మనకు అదే సేఫ్. ఏమైంది సంజయ్? సంజయ్ రావడం ఏంటి? జీవగర్రా మాట్లాడరా సార్. మీకు విషయం చెప్దామని ఫోన్ చేశానయ్యా. కన్ఫ్యూజన్ లో మీకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానయ్యా. ఏంటి సార్? రేష్మి బ్రతికుందని చెప్పాను కదూ. కాదు, ఆ బ్యాచ్ లో మొట్టమొదటగా చనిపోయింది రేష్మి అనంట. ఇంతకు మీరు సేఫే కదా.
ఇక్కడికిరా పారిపోతున్నారు. విజిటింగ్ కార్డు ఇచ్చారుగా, ఒక చిన్న హెల్ప్ చేస్తారా? మర్చిపోయావరా, సంజయ్ కూడా దయమే. రేష్మి చెప్పి, అయితే రేష్మి దగ్గరికి వెళ్ళండి. రేష్మి మీతో చెప్పిందంతా నిజమే, ఒక్క నా చావు తప్ప. మిమ్మల్ని అందరినీ నమ్మించడానికి రేష్మి రూపంలో ఉన్న ప్రేతాత్మ మీతో అలా చెప్పింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, అలా నేను తప్పించుకున్నాను. మేమంటే సినిమా పిచ్చితో ఇక్కడికి వచ్చాం. రేష్మి దైవం తెలుసు కూడా నువ్వెందుకు వచ్చావు? రేష్మి మీద పిచ్చితో తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. అందుకే తను ఇప్పుడు నీ ప్రాణాలు తీయాలనుకుంటుంది. అవి వదులుకోవడానికైనా నేను సిద్ధమే. ఈరోజు అమావాస్య, రేష్మి రూపంలో ఉన్న ప్రేతాత్మ రేష్మి శవాన్ని వదిలి వెళ్ళాలంటే ఆ శవాన్ని కాల్చాలి. శవానికి దహన సంస్కారం జరిగితే ఆత్మకి స్వేచ్ఛ, లేదంటే ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది. అమ్మో, ఆ ప్రేతాత్మ తన శక్తిని పెంచుకోవడానికి తన వాళ్ళని, తన కోసం వచ్చిన వాళ్ళని కూడా చంపుతుంది. ఒక మనిషి చనిపోతే ఆత్మ, అదే మనిషి చంపబడితే ప్రేతాత్మ అవుతుంది. పదండి, టైం లేదు. ఎక్కడి భయ్యా, భయ్యా మనం ఇప్పుడు ఆ నెక్రోమెన్సీ బ్యాచ్ దొరికితే మనల్ని కూడా చంపేస్తారు కదా భయ్యా. ఇప్పుడు ఎలా భయ్యా, నాకు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది భయ్యా. మీరేం భయపడకండి, వాళ్ళందరూ చనిపోయారు. చనిపోయారా? ఎలా? బ్లాక్ మ్యాజిక్ మంత్రాలు చదువుతున్నప్పుడు చిన్న తప్పు జరిగినా ఆ ప్రేతాత్మలు ప్రాణాలు బలి కోరుతాయి. ఆ అమావాస్య రాత్రి అదే జరిగింది. పెట్రోల్ అయిపోయిందిరా? పెట్రోల్ క్యాన్ డిక్కీలో ఉందిరా, వెళ్ళి తీసుకురారా. ఎందుకు? నా బాడీ మీద తగలెట్టానుక, అసలే భయంతో చచ్చిపోతున్నా. అందరు కలిసి వెళ్దాం, పదండి. సరే పదండి. ఓపెన్ చే, ఓపెన్ చేయరా. నేనే తీయాలా? ఏమైంది సంజయ్? హోమ్ లాకెట్ మిస్ అయిపోయింది. రేష్మి డెడ్ బాడీ కనిపించట్లేదు. ఇదంతా ప్రేతాత్మలు చేసే మాయరా, మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తాయి. బీ కేర్ఫుల్. ఒక్క డెడ్ బాడీని కూడా వదలొద్దు, అన్నిటి మీద పోయి.
Revayevu yeragade otu